మీ కంపెనీ వాళ్ళ జెరాక్స్ కాపీ మెషిన్ కన్నా కూడా మీ క్యాంటీన్ కాఫీ సూపర్ గా ఉంది. ఇంటి కాఫీ లాగా. అందుకే వంట తెలిసిన వాళ్ళని పెట్టుకున్నా. మెషిన్ పని ఎలా చేస్తాడో గానీ వంట మాత్రం సూపరే. అలాగా ఆ మెషిన్ దగ్గర చూడు. కమ్ ఆన్ యా. చూడు. మీరు ఇలా డిస్టర్బ్ చేస్తే నేను మెషిన్ దగ్గర పంచేయలేను. ఇమండి. కాఫీ తీసి పంపిస్తాను. వెళ్ళండి. ఒంటరి వాడు. ఆఫీస్ లో నాడాలు అందరూ లైనేస్తున్నారు. ఎవరికి పడ్డ చివరికి నాతో సహా. కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివి నువ్వెందుకు ఇలాంటి తక్కువ పని చేయటం? నిన్ను వంటవాడిని చేసి మాట్లాడుతోంది. నా కంప్యూటర్ చదువుగా నన్ను నేర్పిన వంటే ఆదుకుంది. అది మంచిది కాదు. కమ్ ఆన్ యా. వస్తున్నా. ఇక్కడ ఎవరు మంచి వాళ్ళు కారు. నువ్వు ముందు ఈ పని వదిలి. ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం లేదని ఆఫీస్ పని మీద వచ్చాను. నా చెల్లెలికి పెళ్లి చేయాలనుకుంటున్నాను. నువ్వు సింపతి చూపించి దాన్ని కన్ఫ్యూజ్ చేయకు. పెళ్ళప్పుడు నేను నీకు ఇచ్చింది గుర్తుందిగా. ఎక్స్క్యూజ్ మీ. పెళ్ళప్పుడు నేను నీ బావమరిదిని. నువ్వేమిచ్చినా తీసుకున్నాను. ఇప్పుడు ఇప్పుడు నేను సంబంధం అన్న తమ్ముడిని. ఊరికి తాకి చూడు. చెయ్యి తాకి చూడు. ఏ కమ్ ఆన్. వాటమైన వాళ్ళతో నాకేం పని? మలమా మలతే. ఒక్కడికి మత్తు మందిచ్చి తీసుకొచ్చే దమ్ము లేదు. యార్ పర్నీదు, నీకు వరచు ఓవర్ డోస్ ఇచ్చావనుకుంటాను. నేనే ఇచ్చాను. నేనే తలకిందలయ్యాను. అతను నా కాలు పట్టుకుని మీద పడ్డాడు. ఒక లీటర్ మత్తు మందుకి పడని పాడు నీ టచింగ్ కి పడిపోయాడు. నువ్వు ఒక్కసారి అతనితో ఐ లవ్ యూ చెప్పు, నీ చిటికిన వేలు పట్టుకుని ఆపరేషన్ థియేటర్ కు వచ్చేస్తాడు. ఆ స్టంట్ పార్టీ మొహానికి నేను ఐ లవ్ యూ చెప్పాలా? నేనెలా చెప్తాను అనుకున్నావు? అతను గెడ్డం మీసం ఒళ్ళంతా నగలు కొట్టు. ఎల్కేఎస్ జ్యువెలరీ షాప్ లా పీకేఎస్ అనే బదులు ఎల్కేఎస్ మార్చుకోవచ్చు. అయ్యో కర్తవ్యం. ఇక్కడికి నేను చూడలేదు. తెరం మూసింది కదండి. ఎప్పుడు వచ్చారు మీరు? పీకేఎస్ జ్యువెలరీ ఎగతాళి చేశారే, అప్పుడు వచ్చానండి. అది ఏదో తమాషా కన్నాను. చెప్పండి, తీసేశానుగా. ఏంటి? అదే ఒళ్ళంతా నగల గుట్లా ఉందని చెప్పలేకపోయానన్నారు. ఇప్పుడు ఇది చెప్పొచ్చుగా? మరియు కుట్టి ఏటండి సిగ్గుపడుతుంటే, కాస్త బయటికి వెళ్ళండి. నువ్వు అక్కడికి వెళ్తున్నావు? ఎందో చేచి తనంతట తనే వచ్చి ఇరుక్కున్నాడు. నా వేగం పోయి థియేటర్ రెడీ చేయు. నువ్వు ఐ లవ్ యూ చెప్పి ఇంజెక్షన్ వేసే ఇప్పవరా సిస్టర్. అడుగుత పేషెంట్ ఎంగడాను కుట్టి కుట్టి. తెలుగులో చెప్పడానికి సిగ్గా ఉంటే ఆరంభంలో ఐ లవ్ యూ అని చెప్పండి. ఐ లవ్ యూ ఏ భాషలో అయినా ఐ లవ్ యూ అండి. అవునండి, ఐ లవ్ యూ అండి. దానికి మరి సారీ. ఆడదాని మనసులో ఎన్నో ఆశలు ఉంటాయి, అవన్నీ బయటికి ఎలా చెప్పుకుంటావు? ఏంటి? అది మిస్ అయిందండి. మీకు ఇష్టమైనప్పుడే గబుక్కున కమ్మిటావమని మన వాళ్ళు అన్నారండి. ఇది హాస్పిటల్, పవిత్రమైన చోటు కదండి. అందుకనే నలుగురు వచ్చిపోయే చోటు. ఇలా చేస్తే ఎలా? అడుగు, పిల్లాడు వచ్చేసాడు. ఏం జరగలేదు, పిల్లాడు ఎట్టా వస్తా అండి. ఓ గుడ్ మార్నింగ్ డాక్టర్. తగ్గిందా? రేపు ప్లాస్టర్ తీద్దాం. అడ్డమైన వాళ్ళని ముద్దులు ఇవ్వద్దని చెప్పండి. మన నోట్లో లక్షల క్రిములు ఉంటాయి, అవి ఇంకొకరి నోట్లోకి వెళ్తే తప్పకుండా రోగాలు వస్తాయి. నోరు శుభ్రంగా ఉంచుకోవాలి. ఏ కరెక్ట్ అండి. మా తాతయ్య కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడండి ఉప్పు నీళ్ళతో పుక్కిలిచ్చమని. దానికన్నా ఇది బెటర్ అండి. ప్రేమ తెలియచేయడానికి చాలా దారులు ఉన్నాయి. ఆ స్టెథోస్కోప్ తెచ్చి నా మెళ్ళో వేస్తారా? ఈ స్టెథోస్కోప్ ఉందే, ఇదే నాకు తాళి. ఎప్పుడు నా మెళ్ళోనే ఉంటుంది. స్టెథోస్కోపా? నేనా? ఎస్ ప్లీజ్. ఓకే, అన్నీ కరెక్ట్గా ఫాలో అవుతున్నారుగా.
టెస్ట్ చేసిద్దామా? సీ యు టుమారో. ఓకే డాక్టర్. టాటా. ఇప్పుడు నేను మీకు ఇంజెక్షన్ చేస్తాను. నాకు ఇంజెక్షన్ ద్వారా మొత్తం మందిచి పడుకోబెట్టి నా కడుపులో ఉన్న వాచి తీయాలని చూస్తున్నారు కదా. ఎవరు? నా మొహం గుర్తులేకపోవచ్చు కానీ నా కడుపును చూస్తే మీకు గుర్తొస్తుంది. What is this nonsense? నాన్సెన్సా? కడుపులో వాచి పెట్టి గుట్టేసి నాన్సెన్స్ అంటున్నారా? కన్స్యూమర్ కోర్టుకు వెళ్ళానో మీ పరువు ప్రతిష్ట డబ్బు హోదా అన్ని పోతాయి. ఆపరేషన్ థియేటర్ రెడీ. పేషెంట్ ఇవిడి. పేషెంట్ ఇక్కడున్నాను కానీ రాను. ముందు అమౌంట్ చేతికి రావాలి. ఈ హాత్ మే పైసా, ఆ హాత్ మే వాచి. ద టీస్ ఎస్కేపీ లేదా జజాయ్. సారీ, ఎక్స్రే మారిపోయి. జంగ్ చక్ పిచ్ చక్ చక్. ఏదావదు ఉండి గిల్ మన ఇద్దరం మాట్లాడుకొని అడ్జస్ట్ చేసుకుందాం. వెరీ. నువ్వు ఇవిడి ఏజెంట్వా? అవును వెరీ. ఎక్స్రే మీరే ఉంచుకోండి. వెరీ వెరీ. నే సంబంధంతో తిరగటం ఎవరూ చూడకూడదని అతనితో పిక్నిక్ వెళ్దామని నేను రూట్ మార్చాను. నువ్వు అన్ని ఏర్పాట్లు చేయి మరికొట్టి, నేను అతని అక్కడికి తీసుకొస్తాను. సరేనా? ఓకే ఓకే బాయ్. ఇక్కడ కనుక తీసుకొచ్చాడు. అన్ని ప్యాక్ చేసి రెడీగా ఉంచండి. హలో, ఏంటి లైక్ ఆ డోంట్ లైక్ అండి? అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఈ క్యాప్ మాత్రం. అనుకున్నానండి, నాకు నచ్చింది మీకు నచ్చదు కదా. ఇప్పుడు ఎట్టున్నాను లైకా? అయ్యో, ఈ మేడమా ఊరు మొత్తం టమ్కేస్తుంది. జానకి, నేను విన్నది నిజమేనా? నిజమేనండి. మరీ అంత టమ్ము కొట్టకండి. నాకే కాదు తనకు కూడా పబ్లిసిటీ అంటే ఇష్టం ఉండదండి. చూసావా, అంతా నేను నీకు ఇచ్చిన వాచే చొలవ. నేను అప్పుడే అన్నానా నీకు మంచి సంబంధం దొరుకుతుందని? చెప్పారా నిజంగానా? అయ్యో, మీది మంచి నోరు మంచి మనసండి. నా పేరు చెప్పారండి. అట్ట కాకుండా ఏ పీటర్ గురించి డేవిడ్ గురించి చెప్పుంటే నా గతి ఏమై ఉండేదండి కదండి. కంగ్రాచులేషన్స్. ఆ రోజు మీరు పెళ్లి చేసుకోను అన్నప్పుడే అనుకున్నాను తప్పకుండా చేసుకుంటారని. సో మీ లైన్లో మనిషిని సెలెక్ట్ చేసుకున్నారు ప్రొఫెసర్ సార్. చదువులో నెంబర్ వన్ లా కనిపిస్తున్నారు. గోల్డ్ మెడలిస్ట్, రికార్డ్ బ్రేకర్, కరెక్టా? రికార్డ్ ఇంతవరకు చేయలేదండి కానీ గ్లాస్ బ్రేకింగ్, టేబుల్ చైర్, సమ్మర్ సాల్ట్, డబుల్ క్లిప్. సమ్మర్ సాల్ట్ తెలియక అంటున్నారు? ఎక్స్క్యూజ్ మీ. నో మెన్షన్ ప్లీజ్. మరికుటి, అన్ని ఏర్పాట్లు చేసావా? ఓ, పక్కనే ఉన్న హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ కూడా బుక్ చేయదు. అప్పుడు మనసులో వెచ్చుకో, నువ్వు వచ్చేటప్పుడు మెయిన్ రోడ్లో ఉన్న అంబులెన్స్ దాటి లెఫ్ట్లో కట్ చేయి. మనసులాయో? మనసులాయి. మనసులో పెట్టుకోండి. వెళ్దామా? కంగ్రాచులేషన్స్. ఖచ్చితంగా మీరు ఎక్కడికి వెళ్తారో చెప్పొద్దంటారు. వస్తామండి. అయ్యో, వస్తుంది. నువ్వు సేతుతో మన పిక్నిక్ మ్యాటర్ గురించి అన్నావే, తప్పు కదా? తప్పు కాదే. ఏటి? బరియో బరియో బరియో. మనం చెప్పిన చోట కెళ్ళట్లేదుగా. మరి ఎక్కడికి వెళ్తున్నావు? మరి ఇదే సస్పెన్స్. సస్పెన్స్ అక్కడ ఉంది. అయ్యో, లెఫ్ట్ అని కదా పరంగి. ఇది తాతయ్య గారిల్లు. లక్షణంగా ఉన్నావు తల్లి. నా బంగారు కొండ, మా ఇంటి మహాలక్ష్మి. బామ్మా, ఎట్టుంది? అందాల చిలకరా చిలకలు సాగిపోతాయి. యువర్ ఏ లక్కీ ఫెలో. వెల్కమ్ డియర్. ఇవిడు మా పెద్దమ్మ, జస్ట్ రిటర్న్ అమెరికా. ఫ్యామిలీలో అందరు ఎడ్యుకేట్సే. బామ్మ కూడా ఎస్ఎస్ఎల్సి. నాకే చదువు అవ్వలేదు. నీకే సంబంధం, పెద్ద డాక్టర్నే చూసుకున్నావుగా. ముందు కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళి జానకి. ఏమిటి సంబంధం ఇదంతా? వద్దు, మన ఇష్టం. అదంతా పాత సాంప్రదాయం. మన కాళ్ళే కదా నాలుగు కాళ్ళలో ఏదో కాలెట్టచ్చు. నీ రెండు నాయి రెండు. వెల్కమ్. రండి.
చాలా మర్యాద తెలిసిన పిల్ల చుడిదార్ బాగా టైట్ ఉందా దండానికి వంగింటే అందరూ ఉన్నారు కదా సీనిగితే అసహ్యం ఉంటుందని అదేం కాదు కళ్యాణం మస్తు రా రా నిన్ను కాదురా ఓ జాగ్రత్త తాతయ్య నన్ను గుద్దినట్టు గుద్దేవు తట్టుకోలేదు నేను ఇంకా ప్రాణాలతో ఉన్నది ఎందుకో తెలుసా నా మనవడి పెళ్లి కోసమే చిన్నప్పుడే వాడికి తల్లి తండ్రి లేకుండా పోయారు చూడడానికి మురుటుగా ఉంటాడే కానీ పసి మనసు ఒకటి దరిద్రం అడ్డం ఎవరు వాడిని మోసం చేస్తారో అని నేను భయపడేవాణ్ణి నువ్వు వచ్చావు ఇప్పుడు నా మనసుకి ధైర్యం వచ్చింది చూడు తాతయ్య నువ్వు ఆవేశపడమాక తన డాక్టరు నిన్ను చూసుకుంటది నన్ను చూసుకుంటది నువ్వు ఊరుకో ఆ పళ్ళు లోపలెట్టుకో తాతయ్యకి టెన్షన్ పెరిగితే చాలు పళ్ళు తీసి చేతులు ఎట్టుకుంటాడు ఆ ఎంగిలి ఎంగిలి చెయ్యి తుడుచుకో తన తాక్కో టై టై ఏమిటి తతంగం పెద్దమా చెవులు కొరకో ఏంటి ఏమిటి తతంగం నిశ్చితార్థం ఎందుకు నిశ్చితార్థం ఇప్పుడు అటు ఇటు వెళ్తా ఉంటాం ఈ తంతు కాస్త జరిగిందనుకోండి సిగ్గు లేకుండా వచ్చి భయం లేకుండా వెళ్ళొచ్చు కదండి నాకు కుటుంబం ఉంది మా నాన్న ఉన్నాడు ఉన్నారు తెలుసు కదండి అరుగో మా ఇంట్లో ఒక సంబంధం తప్ప మేమందరం శాఖాహారులు రామ్మ జానకి నువ్వెప్పుడు వచ్చావు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు నువ్వు నాకు చెప్పకపోయినా వీళ్ళొచ్చి విషయాన్ని వివరంగా నాకు చెప్పారు ఈ రోజుల్లో కులగోత్రాలు చూసుకుంటావా లక్షణమైన సంబంధం సరే అని ఒప్పేసుకున్నా నువ్వురా నువ్వురా